హాయ్ ఫ్రెండ్స్, ఏదో అనుకున్నారు, ఏదో జరిగింది, ఎంతో పకడ్బందీగా ప్లాన్లు వేసామనుకున్నారు, ఆ ప్లాన్లు ఫెయిల్ అయినాయి. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బుల్ బుల్ పెట్టు అని ఒక ఏదో ఒక పాట ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఎంతో కాలం సుదీర్ఘంగా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి. ఒకవైపు ఏబిఎన్ రాధాకృష్ణ, వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకుడు మరొకవైపు, వీరిద్దరూ చాలా కాలంగా సంసారం చేస్తూ వచ్చారు, ఒకరికొకరు అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఈ మధ్య ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్యన ఒక ఆసక్తికరమైన గొడవ సంవాదన చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడికి చాలామంది తనతో పాటు ఇంతకుముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, కొంతమంది సివిల్ సర్వెంట్స్ కానీ, వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది మధ్యకాలంలో బాబు గారితో, మీరు ఇంత ఘోరంగా ఫెయిల్ కావడానికి కారణం ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అని చెప్పారంట. దానికి చంద్రబాబు ఒక ఇంత అవాక్ అయ్యారంట. రాధాకృష్ణ ఏంటి, నేను ఓటమికి కారణం ఏంటంటే, లేదు సార్, రాధాకృష్ణ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ వలన, రాధాకృష్ణ చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాల వలన పూర్తిగా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు ప్రతిపక్ష పార్టీల సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేసి వాళ్ళందరినీ కూడా కొనడం వలన ప్రజల్లో చులకన అయిపోయారు. లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా పత్రికల్లో, టీవీలో చూపించి చంద్రబాబు నాయుడు అంటే ఒక డబ్బా ప్రచారం అనే విధంగా తయారు చేశారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును దింపిన సందర్భం కావచ్చు, లేదంటే ఎన్టీ రామారావు గురించి చులకనగా మాట్లాడుతున్న సందర్భం కావచ్చు, ఎన్టీ రామారావు పేర్లు తీసేసి చంద్రబాబు పేర్లు పెట్టిన సందర్భం చూశాము, అలానే ప్రభుత్వ ఉద్యోగులను వారిని హేళన చేస్తూ మాట్లాడిన విషయం, చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, సపరేట్ రాష్ట్రం కావచ్చు, రాధాకృష్ణ తన మీడియా ద్వారా, తన పేపర్ ద్వారా, తన మంది మార్పడం ద్వారా చంద్రబాబుకు ఏదో చేద్దామనుకున్నాడు, ఏదో చేశాడని చెప్పేసి రకరకాలుగా చంద్రబాబుకు సంబంధించిన బంధువులు కావచ్చు, ముఖ్యమైనటువంటి అనుచరులు కావచ్చు, వారంతా కూడా మీ ఓటమికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కారణమని చెప్పారంట. అయినప్పటికీ బాబు కొంత ఓపిక పట్టి నిగ్రహంగా ఉన్నాడు. కానీ తప్పని పరిస్థితిలో, విధి లేని పరిస్థితిలో వారిద్దరి మధ్య చర్చ జరిగినప్పుడు మీరు చేసిన ఓవర్ యాక్షన్ వల్లే నేను ఓడిపోయాను, ఈ రకమైనటువంటి ఘోర పరాజయానికి కారణం నువ్వు తీసుకున్నటువంటి ఈ అతి చొరవ, అతి నిర్ణయాలు, అంటే ఓవర్ యాక్షన్ వల్లే జరిగిందని చెప్పేసి బాబు అనడము, చంద్రబాబు బాధకు గురి కావడం జరిగింది. ఆ సందర్భంలో రాధాకృష్ణ, నేను ఇలాగా ఏదైతే నీకోసమే చేశాను, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, నా వల్లనే నీ ప్రభుత్వానికి ఇంత ప్రచారం వచ్చింది, నా వల్లనే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు, నేను దగ్గరుండి మీ ప్రభుత్వాన్ని కాపాడాను, దగ్గరుండి మీ ప్రభుత్వాన్ని నడిపించానని చెప్తే వీరి మధ్యలో నేను గొప్ప ఈ ఇగో ప్రాబ్లమ్స్తో బంధాలు చెడ్డాయి, ఇద్దరు కలిసి ఇద్దరు దొంగలు ఆస్తి కోసం గొడవ పడ్డట్టుగా, ఇద్దరు అధిపతులు వాళ్ళ యొక్క పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం గొడవ జరగడము, వారిద్దరి మధ్యన ఈ యొక్క టీకప్పులో తుఫాన్ లాగా ఉన్నటువంటి స్టార్ట్ అయినటువంటి ఈ గొడవ పెద్దది పెద్దదిగా అయిపోయి వారిద్దరి మధ్యలో సంబంధాలు తెగిపోయేంత వరకు వచ్చిందని చెప్పేసి కొంతమంది మీడియా మిత్రులు చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేం వీళ్ళ యొక్క బాధాకృష్ణ, మన చంద్రబాబా అలియాస్ బాబు గారు, వీరిద్దరి మధ్యలో కుట్రలు, కుతంత్రాలు ఎన్నో చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నదని, ఈ యొక్క డబ్బు పంపిణీలో కూడా చాలా సందర్భాల్లో, మొన్నటి ఎలక్షన్లో డబ్బు పంపిణీని కూడా రాధాకృష్ణే కొంత మిస్లీడ్ చేశాడని చెప్పేసి బాబు అనడం, మొత్తం మీదగా అది ఏదేమైతేనేమి, రాజకీయాల గురించి కావచ్చు, వ్యాపారాల గురించి కావచ్చు, మీడియా గురించి కావచ్చు, కేంద్రంలో రాష్ట్రంలో పొత్తుల గురించి కావచ్చు, ప్రత్యేక హోదా గురించి కావచ్చు, ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్తో పొత్తు వద్దని చెప్పింది రాధాకృష్ణే, ఇటన్నిటినీ చంద్రబాబు నాయుడు మిత్రులు చెప్పడం, చంద్రబాబు నాయుడు ఉండబట్టలేక ఈ అడగడంతో వారిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇది ఈ గొడవ ఎటు దారి తీస్తుందో, ఎటువైపు వెళ్తుందో అని చెప్పేసి వారి యొక్క మిత్రులు, వారి అనుంగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా నిజం నిలకడగా ఉంటుంది,
దొంగలు చేసే దొంగ పనులు ఎప్పటికైనా బయటపడతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు మిమ్మల్ని క్షమించరు.